జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ మీద తగినంత శ్రద్ధ పెట్టడం లేదు, ప్రజలతో సంబంధాలు పెంచుకోవడం లేదని అభిప్రాయం మటుకు రోజు రోజుకి ఇంకా వ్యాపిస్తుంది. ఇలా పెరుగుతున్న కొద్దీ అసలు ఈయన పార్టీని సీరియస్గా తీసుకుంటారా అని కూడా సందేహాలు ఆయన్ను అనుసరించే వాళ్ళలో కూడా వస్తాయి. ఎందుకంటే జనసేన ఏర్పడి ఇప్పటికి 7 సంవత్సరాలు దాటిపోయింది, 2 ఎన్నికల్లో పోటీ చేసింది, మొదటిసారి మద్దతు ఇచ్చిన రెండోసారి పోటీ చేసి స్వయంగా ఆయనతో సహా ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజల్లో సంబంధాలు ఎలా పెంచుకోవాలి, ఇవన్నీ ఎందుకు జరిగాయి అన్నది చూసుకోవాలి, యంత్రాంగం కావాలి, విధానం కావాలి, కార్యాచరణ కావాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఆ పార్టీకి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అనుకుంటే ఆయన రంగంలో ఉండాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ అదే జరగడం లేదు ఇక్కడ. ఆయన ఎంతసేపు హఠాత్తుగా పర్యటనలు చేయడం, బాధితులను పరామర్శించడం, సమస్యల మీద మాట్లాడడం, ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం అంతవరకు చేస్తున్నారు. కానీ వాటితోనే పార్టీ నిర్మాణం జరుగుతుందా? సినిమాల్లోకి మళ్ళీ తిరిగి వచ్చారు, విజయం సాధించారు, మంచిదే, వకీల్ సాబ్ అయ్యారు. కానీ రెండో వైపున వకీల్ సాబ్ క్షేత్రస్థాయిలో కూడా వకీల్ సాబ్ సినిమాలో ఆయన ఏం చేశారు? ఇటు కోర్టుల్లో వాదిస్తాను, బయట కూడా పోరాడతానన్నారు. అది తన పార్టీకి దాన్ని ఎందుకు అన్వయించట్లేదో అర్థం కాదు. బీజేపీ అంతకంతకు కూడా జనసేన నిర్లక్ష్యం చేస్తుందన్న మాటలు ఒకవైపున వినిపిస్తూ ఉంటే, మాతోనే కలిసిపోతుందని తెలుగుదేశం చెప్తూ ఉంటే, కాదు స్వతంత్రంగా మాకు ఒక విధానం ఉంది, మేము నిలదొక్కుంటామనే సందేశం ఎందుకు పవన్ కళ్యాణ్ పంపించట్లేదు? ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి వెళ్ళి ఒక సంబంధాలు నెలకొల్పుకొని యంత్రాంగం నిర్మించడం లేదు. మండల ఎన్నికల్లో జడ్పీటీసీలో ఎంపీటీసీలో కొంతవరకు ప్రభావం చూపించారు. ఆ వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం 22% ఓట్లు అంటున్నారు. అవి కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో వచ్చి ఉండొచ్చు, కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ, ఏదైనా ఉనికి అయితే చూపించుకున్నారు. ఇప్పుడు ఉధృతం చేయకపోతే అది అలాగే ఉంటుందా? ఇంకోటి, బీజేపీ జాతీయ పార్టీగా దాని ప్రాబల్యం కింద జనసేన ఒక ఉపగ్రహంలాగా, అనుబంధ పార్టీలాగా ఉంది అనే ముద్ర నుంచి బయటికి రావాలంటే కూడా పవన్ కళ్యాణ్ రంగంలో కనపడాలి కదా. పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పినటువంటి సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర, ఇప్పుడు ఆయన దానికి కట్టుబడున్నారు. తెలంగాణలో బీజేపీ వాళ్ళు జనసేన పట్ల ఎట్లా వ్యవహరించారు? వీటన్నిటికీ కూడా వీరుకుడు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయాలి, ప్రజా సమస్యలు చేపట్టాలి, వాటి మీద స్పందనగా ప్రకటనలు, వ్యాఖ్యలు, ట్వీట్లు, సోషల్ మీడియా పోస్టులు పెట్టి జనం వచ్చేస్తారంటే, నటుడుగా, హీరోగా, పవర్ స్టార్గా ఆయన చూడడానికి వస్తారేమో కానీ పార్టీకి ఓట్లు వేయడానికి రావాలి కదా జనం, పార్టీ కార్యక్రమాల్లో రావాలి కదా. అందుకని కార్యాచరణ లేకుండా, విధానం లేకుండా, ప్రజల్లోకి వెళ్లకుండా జనసేనను పెంచుకోవటం అన్నది అది జరగని పని అని గుర్తించాలి. మూడవది, బీజేపీకి దానికే ఠికానా లేని పరిస్థితుల్లో దాని మత రాజకీయాలతో జనసేన పెరగడానికి ఏ మేరకు అవకాశం ఉంటుందనేది కూడా చూడాలి. ముఖ్యమంత్రిగా ఉన్న జగనే నేను జనంలోకి వెళ్ళిపోతాను, మళ్ళీ వాళ్ళకి దగ్గర అవుతానని ఆయన చెప్తుంటే, పవన్ కళ్యాణ్ ప్రజల గురించి నేను ఆలోచిస్తాననే వ్యక్తి, ఆయన ఎందుకు ప్రజల్లోకి వెళ్ళటం లేదు? నటుడుగా నేను వెళ్తే అదుపు చేయడం చాలా కష్టమవుతుంది అని అంటూ ఉంటారు. అది దానికి నిజమైన పార్టీ యంత్రాంగంలోకి కూడా పోవట్లేదు కదా, యంత్రాంగాన్ని నిర్మించట్లేదు కదా. కాబట్టి ఇలాగే ఉంటే అది కేవలం ఏదో ఆయా అకేషనల్గా కనిపించే నాయకుడిగా మిగిలిపోతారు.